నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో బతుకమ్మ పండుగను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు చాలా విశిష్టత ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను ఒక ముఖ్యమైన పండుగగా సంబురాలు జరుపుకుంటున్నారు. ఇలాంటి పండుగను ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన పిల్లలందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ పాఠశాలలో బతుకమ్మ పండుగను జరుపుకోవాల్సిందిగా కోరడంతో పెంబి పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. ప్రధానోపాధ్యాయులు నరసింహచారి, పాఠశాల చైర్మన్ గుగ్గిల భూమేష్, ఉపాధ్యాయ బృందం డి సుధాకర్, వెంకట్రాములు, వాజిత్, నరసయ్య, భారతి, చందర్ సింగ్, బీనా, సంజీవ్, లక్ష్మి, పిఎస్ రాము, రాజేందర్, నాగరాజు, పిటి సంజీవ్ ఉద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పెంబి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు చాలా విశిష్టత ఉంది. మన గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలలో బతుకమ్మ పండుగను ఒక ముఖ్యమైన పండుగగా సంబరాలు చేసుకుంటూ జరుపుకుంటాం. మరి ఇలాంటి పండుగను మరి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన పిల్లలందరికీ కూడా పరిచయం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ పాఠశాలల్లో బతుకమ్మ పండుగను జరుపుకోవాల్సిందిగా, ఆ తర్వాత బతుకమ్మ పండుగ యొక్క ప్రత్యేకతను తెలియజేయాల్సిందిగా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మనం పాఠశాలలో బతుకమ్మ పండుగను విశేషంగా జరుపుకుంటున్నాం. మరి దీంట్లో బతుకమ్మ పండుగ వెనుక చాలా మంచి విషయాలు ఉన్నాయి. మన మధ్య ప్రేమ స్నేహం, తర్వాత సోదరభావాన్ని పెంపొందించడానికి, ప్రకృతిని ప్రేమించాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని తెలియజేయడానికి, అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను చక్కగా కాపాడుకోవాలన్న ఒక మంచి మెసేజ్ని పంపేటటువంటి ఈ ఉత్సవాన్ని మనం జరుపుకోవడం మనమందరం కూడా అదృష్టంగా భావించాలి. మరి దీంట్లో ఉన్నటువంటి మంచితనాన్ని గ్రహించి మనలో ఉన్నటువంటి చెడును రూపుమాపి మనమందరం కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పేసి, అదేవిధంగా మరి విద్యార్థులైనటువంటి మీరంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ పండుగలో పాల్గొని రాబోయే రోజుల్లో మీ ఎడ్యుకేషన్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ను కొనసాగించుకొని తెలంగాణ సాంప్రదాయాన్ని, మన భారతీయ సాంప్రదాయాన్ని, భారతీయ సంస్కృతిని అందరూ కూడా నిలబెట్టి మన భారతదేశానికి, తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి పౌరులుగా ఎదగాలని చెప్పేసి ఆశీర్వదిస్తున్నాను.